బంగాళాఖాతంలో ఆవర్తనం ఎండు ద్రోణి కొనసాగుతుంది. సో దీని ప్రభావం రాష్ట్రం మీద ఏ మేరకు ఉంటుంది? దీని గురించి మనతో మాట్లాడడానికి ఐఎండి సీనియర్ అధికారి శ్రావణులు వారితో మాట్లాడదాం. మేడం, ఈ ఆవర్తన ప్రభావం, ద్రోణి ప్రభావం రాష్ట్రం మీద ఏ మేరకు ఉంటుంది? ఎన్ని రోజుల వరకు ఉంటుంది? మనకి దక్షిణ మరత్వాడా పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం ఏర్పడడం అయితే జరిగింది. దాంతో పాటుగా మనకి దక్షిణ ఛత్తీస్గఢ్ మరియు దక్షిణ తమిళనాడు వరకు ఒక ద్రోణి కూడా విస్తరించడం జరిగింది. ఈ ద్రోణి ఉపరితల ఆవర్తనాల ప్రభావం ముఖ్యంగా మనకి దక్షిణ మధ్య తెలంగాణ జిల్లాల మీద కొంచెం ఎక్కువగా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ ద్రోణి ఉపరితల ఆవర్తన ప్రభావం వల్ల వచ్చే 3 రోజులు కూడా మనకి 1-2 చోట్ల జల్లులు కురిసే అవకాశం ఉంది. అలాగే 1-2 చోట్ల మనకి ఈ ఉరుములు మెరుపులతో కూడిన వర్షపాతం నమోదే అవకాశం అయితే కనిపిస్తుంది అన్నమాట. మధ్య ఏదైతే తెలంగాణ జిల్లాలో ఉన్నాయో వాటిలో ఎంత మేర వర్షపాతం నమోదవుతుందని అంచనా వేస్తున్నారు? దాదాపుగా ఈశాన్య తెలంగాణ జిల్లాలైన మంచిర్యాల, ఆసిఫాబాద్ మరియు ములుగు, జయశంకర్ భూపాలపల్లితో పాటుగా మనకి మధ్య తెలంగాణ జిల్లాలైన మెదక్, సంగారెడ్డి, వికారాబాద్, అలాగే మనకి మేడ్చల్ ఈ పరిసర ప్రాంతాల్లోని, అలాగే హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోని మనకి కొద్దిగా ఉరుములు మెరుపులతో కూడిన వర్షపాతం నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది అన్నమాట. ఇది మనకి దాదాపుగా సాధారణ వర్షపాతం మాత్రమే నమోదయ్యే అవకాశం అయితే ఉంది. జిహెచ్ఎంసీ పరిధిలో ఎక్కడ వర్షాలు పడే అవకాశం ఉంది ఎక్కువ? మనకి జిహెచ్ఎంసీ పరిధిలో చూసుకున్నట్లయితే మనకి ఉత్తర జిహెచ్ఎంసీ మరియు పరిసర ప్రాంతాల్లోని 1-2 చోట్ల జల్లులు కురిసే అవకాశం అయితే కనిపిస్తుంది. గత 4 రోజుల నుంచి ఉష్ణోగ్రతలు ఎక్కువ అవుతున్నాయి. సో ఇప్పుడు ఈ వర్షాల నుంచి ఉపశమనం అనుకోవచ్చా? ఎన్ని రోజుల వరకు ఇలానే ఉంటుంది? మనకి దాదాపుగా గత వారం నుంచి చూసుకున్నట్లయితే ఉష్ణోగ్రతలు కొద్దిగా హెచ్చుతగ్గులు కనిపిస్తున్నట్టు పగటిపూట ముఖ్యంగా మనకి ఈ 3 రోజులు కూడా కొద్దిగా ఉష్ణోగ్రతలు క్రమేపీనా తగ్గే అవకాశం కనిపిస్తుంది. తర్వాత మనకి మార్చి 1వ తారీఖు నుంచి కొద్దిగా ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం అయితే కనిపిస్తుంది అన్నమాట. ఇప్పుడు ఎంత నమోదవుతున్నాయి, హైయెస్ట్ గా ఎక్కడ నమోదవుతున్నాయి ఉష్ణోగ్రతలు? మనకి ఇప్పుడు ప్రస్తుతానికి చూసుకున్నట్లయితే దాదాపుగా 35 డిగ్రీల మేర ఉత్తర తెలంగాణ జిల్లాలో నమోదవుతున్నాయి. అలాగే రాత్రిపూట ఉష్ణోగ్రతలు చూసుకున్నట్లయితే మనకి ఈశాన్య తెలంగాణ జిల్లాలో నమోదవుతున్నాయి అన్నమాట అత్యధికంగా. మంచి ఈ వర్షాలు ఏదైతే ఆవర్తనం ప్రభావం పోయాక మళ్ళీ ఎక్కువగా ఉష్ణోగ్రత పెరిగే అవకాశం ఉందా? దాదాపుగా మనకి ఉపరితల ఆవర్తనం కానీ ఈ ద్రోణులు కానీ కొద్దిగా ప్రభావం తగ్గిన తర్వాత దాదాపుగా ఈశాన్య తెలంగాణ జిల్లాలోని కొద్దిగా వర్షపాతం సూచన తర్వాత నుంచి మొత్తం పొడి వాతావరణం ఏర్పడే అవకాశం అయితే ఉందన్నమాట. ఇప్పుడు ఆవర్తనం ఎక్కడ కొనసాగుతుంది, ఎక్కడ కేంద్రీకృతమై ఉన్నది? ప్రస్తుతానికి ఆవర్తనం మనకి మరత్వాడ పరిసర ప్రాంతాల్లో ఉండడం అయితే జరిగింది. దాని వెంబడి ద్రోణి అనేది దాదాపుగా మనకి దక్షిణ తమిళనాడు, అలాగే ఛత్తీస్గఢ్ పరిసర ప్రాంతం నుంచి తమిళనాడు వరకు విస్తరించింది. ఈ 2 ద్రోణులు ఈ విధంగా విస్తరించి ఉండడం వల్ల మధ్యలో ఉన్న ప్రదేశమైన తెలంగాణలోని మనకి ఈ వర్షపాతం నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ఏమైనా అలర్ట్స్ జారీ చేస్తారా? అండ్ ఇంకోవైపు ఈదురుగాలకు సంబంధించిన ఏమైనా అలర్ట్స్? ప్రస్తుతానికి ఈదురుగాలకు అయితే మనకి ఎటువంటి సమాచారం తెలియదు. ప్రస్తుతానికి ఈ సంగారెడ్డి, మెదక్ ఈ పరిసర ప్రాంతాల్లో ఉరుముల మెరుపులతో కూడిన వర్షపాతం కూడా నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. సో మొత్తం మీద ఏదైతే ఉపరితల ఆవర్తనం కావచ్చు, ద్రోణి ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా 2 రోజుల పాటు సాధారణ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నట్లు ఒకవైపు వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. ఇంకోవైపు ఉష్ణోగ్రతలు ఏవైతే ఈ 2 డేస్ కొంచెం తగ్గుతాయి, 2 డేస్ అనంతరం ఇంకా పెరిగే అవకాశం ఉంది. ఇప్పుడు 34 నుంచి 35 డిగ్రీల మేరకు నమోదవుతుంది. సో వర్ష ఏదైతే ప్రభావం ఉపరితల ఆవర్తన ప్రభావం ఉందో దీని అనంతరం ఉష్ణోగ్రతల్లో పెరుగుదల అనేది మనకు కనిపిస్తుందని ఒకవైపు వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తున్నారు. కనుపర్సన్ పరిశ్రమతో కలిసి శిల్ప.